వర్షం ఈ విధంగా కూడా వాళ్ళని కొంత ఇబ్బంది పెట్టింది. వాళ్ళకే చెప్తున్నారు, 40 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ చరిత్ర వల్ల కోడెల శివప్రసాద్ గారిని మానసికంగా వేధించి ఈ స్థితికి కారణమైన ఏ ఒక్క వైసీపీ నాయకుని వదిలిపెట్టే సమయం. ఈ రోజు మనం చూస్తే రాష్ట్రం 3 సంవత్సరాల్లో అల్లకల్లోలం చేశారు, అభివృద్ధి చేస్తామని మాయమాటలు చెప్పి ఈరోజు అధికారానికి వచ్చిన తర్వాత ఒక్కొక్క వర్గాన్ని మోసం చేసుకుంటూ వెళ్లారు. అందుకే 2-3 విషయాలు మీకు చెప్తాను. దళితులు మా ఓటు బ్యాంక్ అన్నారు, నేను మీకు చెప్తున్నాను, తిరుపతి ఎంపీ ఒక దళిత నాయకుడు బల్లి దుర్గాప్రసాద్ చనిపోతే ఈ ముఖ్యమంత్రి కనీసం చనిపోయిన ఎంపీ పార్థివ దేహాన్ని నివాళులు అర్పించాడా తమ్ముళ్ళు మీరు చెప్పండి. వాళ్ళ పార్టీ ఎంపీ లేకపోతే రైతులు వెళ్ళారా? కనీసం శ్రద్ధాంజలి ఘటించాడా? ఆ కుటుంబంలో తిరుపతి ఎంపీ సీటు ఇచ్చాడా? ఇవ్వలేదు. ఎంపీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైసీపీ గారు చనిపోతే కనీసం వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించలేదు. మొన్న మనం చూస్తే మొన్న రంజాన్ నెలలో ముస్లింలు ఒక టోపీ, సాంప్రదాయంగా టోపీ తీసుకెళ్లి టోపీ పెట్టకపోతే ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తిరస్కరించాడు, టోపీ పెట్టుకోవాలన్నాడు ముస్లిం సోదరులు. చూడండి వీడియోలో చూడండి, అన్ని వర్గాలని మోసం చేసే ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డిని గద్దలించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మనం చూస్తే ఒకటే ఆలోచించాలి, తప్పుడు కేసులు పెట్టడం, కార్యకర్తల్ని హత్య చేయడం. ఈరోజు మాజీ మంత్రులు కొంతమంది కేసులు ఎదుర్కొన్నారు. ఈరోజు మనందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. సొంత ఎంపీలు లేకపోతే పరామర్శించలేని ఒక పక్క ఈ ముఖ్యమంత్రి ఉంటే, ఒక కార్యకర్త తోడ చంద్రబాబు చనిపోతే 8 గంటల ప్రయాణం చేసి పాట మోసి కార్యకర్తలకు ఇంపాట ఇచ్చిన వ్యక్తి నారా చంద్రబాబు గారు. అదేవిధంగా తెల్ల యాదవ్ మార్గంలో చనిపోతే 9 గంటలకు బయలుదేరితే వినకుండా లేకపోవడం చేసరికి రాత్రి 10 గంటలంటే 11 గంటలు తిరిగారు లోకేష్ బాబు గారు. కార్యకర్తల సంక్షేమ నిధి పెట్టి ఈరోజు గెలపైన కార్యకర్తల్ని ఆదుకుంటుంది ఈ తెలుగుదేశం పార్టీ. గౌరవ చంద్రబాబు గారి నాయకత్వంలో, యోగేష్ బాబు గారి నాయకత్వంలో వీరు ఏదేదో మాట్లాడుతున్నారు, మహిళల గురించి కూడా మాట్లాడుతున్నారు. ఒక ముఖ్యమంత్రి కూతురు, ఒక ముఖ్యమంత్రికి ధర్మపత్ని, ఇంకొక ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రికి మాతృమూర్తి, మనందరికీ తల్లి భువనేశ్వర్ గారి గురించి కూడా మాట్లాడారు అసెంబ్లీలో. మీరు అనుకుంటున్నారు ఏదో పెద్ద ఆయన మంచితనం, చంద్రబాబు నాయుడు గారు మంచితనం మీరు చూశారు. కానీ మీకు ఒక మొగుడు వచ్చాడు తెలుగుదేశం పార్టీలో, అమెరికాలో ఎందుకొని వచ్చాడు, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో ఎందుకొని వచ్చాడు, ఈ కొరవాడే పాపం ఎర్రగా బుర్రగా ఉన్నాడు, మా తోలి వారనుకుంటారా వైసీపీ నాయకులు? మీరు లోకేష్ బాబు గారి గురించి మీకు స్పష్టంగా చెప్తున్నాను, ముందు చూస్తారు సౌరవ్ వేడి ఎలా ఉంటుందో లోకేష్ బాబు గారు పెట్టుకుంటే ఎలా ఉంటుంది స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. మీరు అనుకుంటున్నారు అధికారంలో మాకు శాశ్వతమనుకుంటున్నారు, మీ అధికారం బయట రోజు మిమ్మల్ని బట్టలు అప్పదీసిందని రోడ్లు కొట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆంధ్రోదయం టీవీ.